స్వార్థపూరిత గబ్బిలం. ఒకానొక అడవిలో పక్షులు జంతువులు కలిసి ఉండేవి. అవి ఆ అడవిని రెండు భాగాలుగా విభజించాయి. ఒక భాగం జంతు జాతిది, రెండవ భాగం పక్షి జాతిది. రెండు జాతుల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆ అడవికి రాజుగా ఎవరిని ఉంచాలి అన్న విషయంపై తర్జన భర్జనలు జరిగాయి. విషయం తేలక పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ విషయం అలా చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. కానీ సరైన నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయాయి. ఈ రకమైన పరిస్థితిలో స్వార్థపరురాలైన గబ్బిలం ఒకటి తెలివిగా ఒక జాతితో చేరడానికి సిద్ధపడింది. కానీ ఎవ్వరూ గబ్బిలాన్ని తమలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒకరోజు రెండు జాతులు కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాటి మధ్య వివాదాలు పరిష్కరించుకోవాలని కూడా అనుకున్నాయి. మిత్రులారా, కలహించుకోవడం వల్ల ఏ రకమైన ఉపయోగమూ లేదు. పక్షి జాతులన్నీ కలిసి పులిని అడవికి రాజుగా అంగీకరిస్తున్నాయి. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ధర్మాన్ని నమ్మండి. ఏ ప్రాణికి అన్యాయంగా హాని తలపెట్టనని ప్రమాణం చేస్తున్నాను. స్వార్థపరమైన దుర్బుద్ధి గల జీవి గబ్బిలం. దానికి ఇప్పుడు విచారం మొదలైనది. తాను ఏ జాతిలో చేరితే తనకు లాభదాయకమో ఆలోచించసాగింది. అందుకని జంతువుల జాతిలో చేరాలనుకుని రాజుగారి దగ్గరకు వెళ్లి, దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. నీవు జంతు జాతిలో చేరాలనుకుంటున్నావా? ఇంతకీ నువ్వు పక్షివా లేక జంతువువా? నేను ఒక జంతువును. కానీ నీవు రెక్కలను కలిగి ఉన్నావు. నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? వెంటనే ఇక్కడి నుంచి పారిపో. నీవు జంతు జాతిలో చేరే విలువ లేనిదానివి. దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. నీవు పక్షి జాతిలో చేరడానికి అనర్హురాలవు. మొదట నీకు ముక్కు లేదు. రెండవది, నీవు స్వార్థపరురాలవు. అడవిలోని జంతువులు పక్షులు నిన్ను విశ్వసించవు. మూడవది, నీకు ఎలుక వంటి చెవులున్నాయి. అందువలన నీవు ఎలుక జాతిలో చేరిపో. సోదరులారా, మీకులో నాకు పొడవాటి చెవులున్నాయి. మీ మాదిరిగా నా చిన్నతనంలో పాలు తాగి పెరిగాను. దయచేసి నన్ను మీలో చేర్చుకోండి. మోసగాడు వచ్చాడు, మోసగాడు వచ్చాడు. మనలో అతని కలుపుకుంటే మనల్ని ఎప్పుడైనా మోసగించవచ్చు. అయినప్పటికీ అతనికి తోకలేదుగా. అందువలన మన జాతిలో ఎలా చేర్చుకుంటాం? అతని స్వార్థపరమైన బుద్ధి వల్ల, మోసపూరితమైన ప్రవర్తన ఉండడం వల్ల రోజంతా ఒంటరిగా తలకిందులుగా చెట్లకు వెళ్లాడాల్సిందే. కేవలం రాత్రులు మాత్రమే మేల్కొనవలసింది. ఇదే అతనికి గుణపాఠం. స్వార్థపూరిత గబ్బిలం. ఒకానొక అడవిలో పక్షులు జంతువులు కలిసి ఉండేవి. అవి ఆ అడవిని రెండు భాగాలుగా విభజించాయి. ఒక భాగం జంతు జాతిది, రెండవ భాగం పక్షి జాతిది. రెండు జాతుల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆ అడవికి రాజుగా ఎవరిని ఉంచాలి అన్న విషయంపై తర్జన భర్జనలు జరిగాయి. విషయం తేలక పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ విషయం అలా చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. కానీ సరైన నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయాయి. ఈ రకమైన పరిస్థితిలో స్వార్థపరురాలైన గబ్బిలం ఒకటి తెలివిగా ఒక జాతితో చేరడానికి సిద్ధపడింది. కానీ ఎవ్వరూ గబ్బిలాన్ని తమలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒకరోజు రెండు జాతులు కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాటి మధ్య వివాదాలు పరిష్కరించుకోవాలని కూడా అనుకున్నాయి. మిత్రులారా, కలహించుకోవడం వల్ల ఏ రకమైన ఉపయోగమూ లేదు. పక్షి జాతులన్నీ కలిసి పులిని అడవికి రాజుగా అంగీకరిస్తున్నాయి. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ధర్మాన్ని నమ్మండి. ఏ ప్రాణికి అన్యాయంగా హాని తలపెట్టనని ప్రమాణం చేస్తున్నాను. స్వార్థపరమైన దుర్బుద్ధి గల జీవి గబ్బిలం. దానికి ఇప్పుడు విచారం మొదలైనది. తాను ఏ జాతిలో చేరితే తనకు లాభదాయకమో ఆలోచించసాగింది. అందుకని జంతువుల జాతిలో చేరాలనుకుని రాజుగారి దగ్గరకు వెళ్లి, దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. నీవు జంతు జాతిలో చేరాలనుకుంటున్నావా? ఇంతకీ నువ్వు పక్షివా లేక జంతువువా? నేను ఒక జంతువును. కానీ నీవు రెక్కలను కలిగి ఉన్నావు. నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? వెంటనే ఇక్కడి నుంచి పారిపో. నీవు జంతు జాతిలో చేరే విలువ లేనిదానివి.
దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. నీవు పక్షి జాతిలో చేరడానికి అనర్హురాలవు. మొదట నీకు ముక్కు లేదు, రెండవది నీవు స్వార్థపరురాలవు. అడవిలోని జంతువులు పక్షులు నిన్ను విశ్వసించవు. మూడవది నీకు ఎలుకు వంటి చెవులున్నాయి, అందువలన నీవు ఎలుక జాతిలో చేరిపో. సోదరులారా, మీకులో నాకు పొడవాటి చెవులున్నాయి. మీ మాదిరిగా నా చిన్నతనంలో పాలు తాగి పెరిగాను. దయచేసి నన్ను మీలో చేర్చుకోండి. మోసగాడు వచ్చాడు, మోసగాడు వచ్చాడు. మనలో అతని కలుపుకుంటే మనల్ని ఎప్పుడైనా మోసగించవచ్చు. అయినప్పటికీ అతనికి తోకలేదుగా, అందువలన మన జాతిలో ఎలా చేర్చుకుంటాం? అతని స్వార్థపరమైన బుద్ధి వల్ల, మోసపూరితమైన ప్రవర్తన ఉండడం వల్ల రోజంతా ఒంటరిగా తలకిందులుగా చెట్లకు వెళ్లాడాల్సిందే. కేవలం రాత్రులు మాత్రమే మేల్కొనవలసింది. ఇదే అతనికి గుణపాఠం.